హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్రహ్మాండంలో ఇప్పటి వరకు మనకు ఏ ఇతర గ్యాలక్సీలలోనూ గ్రహాలలోనూ కూడా లైఫ్ ఉందని తేలలేదు. మనకు తెలిసినంత వరకు జీవం అనేది భూమి మీద మాత్రమే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి అంతమైపోవచ్చు. అది ప్రకృతి వలనో లేదా మనిషి వలనో కానీ ఈ భూమి అంతం అనేది జరిగే అవకాశం ఉంది. సైంటిస్టుల పరిశోధనలో తేలింది ఏంటంటే భూమికి ఉన్న కాంతి తగ్గిపోతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి కాంతిని సహజ సిద్ధంగా ఉత్పత్తి చేయలేకపోయినా సూర్యుడి నుండి వచ్చే కాంతిని అబ్జర్వ్ చేసుకుంటుంది. తాజాగా అమెరికా పరిశోధకుల అధ్యయనంలో 20 సంవత్సరాల ముందు కన్నా భూమి కాంతి 1 చదరపు మీటరుకు సగం వాట్ కంటే తక్కువ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనిని బట్టి ఈ 20 ఏళ్లలో దాదాపు 0.5% కాంతి తగ్గిపోయిందని అధ్యయనంలో తేలింది. గత 2 దశాబ్దాలలో 17 ఏళ్లపాటు భూమి వెలుగులో ఎలాంటి మార్పు లేదు. ఈ 3 ఏళ్లలోనే భూమిపై కాంతిలో ఇన్ని మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. గత 3 సంవత్సరాల డేటాని పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడిందని శాస్త్రవేత్త ఫిలిప్ తెలిపారు. భూమిపై కాంతి తగ్గిపోవడంలో ఎలాంటి మార్పు లేదు, కానీ ఈ సంఘటన జరగడం వలన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇందుకు కారణం భూమిపైన ఉన్న పరిస్థితులు. తూర్పు పసిఫిక్ మహాసముద్రాలపై ఉన్న మేఘాలు భూమిపై కాంతిని పరావర్తనం చెందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అవి ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అక్కడ ఉన్న సముద్ర జలాలలో ఉష్ణోగ్రత భారీగా నమోదవుతోంది. దానికి కారణం పెరుగుతున్న ఈ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ ఇవే వీటికి కారణమవుతున్నాయి. సూర్యుడి నుండి వచ్చే కాంతిని భూమి రిఫ్లెక్ట్ చేయకపోతే అది భూతాపాన్ని మరింత పెంచేస్తుంది. అందువల్ల భూమికి రాబోయే 2 సంవత్సరాలలో పెను ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లా కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.